యందు మిక్కిలి ప్రిలఘు సహోదరి సహోదరులారా ప్రభునామంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆగమన కాల నాలుగవ ఆదివారంలోనికి మనం ప్రవేశించున్నాం మన యొక్క భారతదేశ మహిళా ప్రధానిగా స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు గొప్ప నాయకురాలుగా ఎంతో సేవలందించి ఉన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయినటువంటి మనకు మన దేశానికి ఆమె చేసినటువంటి సేవలు అందులోనూ ప్రత్యేకించి పేదరిక నిర్మూలనకు సమగ్రాభివృద్ధికి ఆమె చూపించినటువంటి చొరవ శ్లాఘనీయమైనటువంటిది అయితే ప్రియ సహోదరి సహోదరులార ఆమెలో మనకు తెలియనటువంటి మరొక మంచి కోణం ఉంది అది ఆ యొక్క కోణము ఏమిటనంటే ఆమెకు అనేక సంవత్సరాలుగా పిఏగా పనిచేసినటువంటి అలెగ్జాండర్ అన్నటువంటి వారే తెలియచేశారు కాబట్టి మనకు తెలుస్తుంది ఇంతకీ ఏమిటనంటే ఇందిరాగాంధీకి మరీ తల్లి అంటే అపారమైనటువంటి గౌరవం ఉంది అలెగ్జాండర్ గారు తన మాటల్లో తెలియచేస్తూ ఒకసారి ఇందిరాగాంధీ గారు ఆ ఇందిరాగాంధీ గారి ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి కార్యాలయ సిబ్బందిని అందరికీ భోజనానికి పిలిచారు అందరూ రావాలని కోరారు పిల్ల పాపలతో భార్య భర్త అందరూ కలిసి రావాలి అని కోరినప్పుడు ఇక అందరూ కూడా సంతోషంగా వెళ్ళారట వెళ్ళినటువంటి తరుణంలో ఇందిరాగాంధీ గారు వారిని అందరినీ కూడా ప్రేమతోటి ఆప్యాయంగా పలకరిస్తూ వారిని ఇన్వైట్ చేసి వారికి మంచి భోజనాలు ఏర్పాటు చేసి ఉన్నారు సో అలెగ్జాండర్ గారు వారి భార్య పిల్లలు కూడా వెళ్ళినప్పుడు ఇందిరాగాంధీ గారు ఎదురొచ్చి వారిని ఆహ్వానించి వాళ్ళని పలకరించి నమస్కరించినప్పుడు వీరు ప్రతి నమస్కారం చేసి ఉన్నారు అయితే ఇందిరాగాంధీ గారు ఈ అలెగ్జాండర్ గారి భార్యతో చెప్పారట అమ్మ మీతో ఒక నిమిషం నేను మాట్లాడాలి అటు వస్తారా అని చెప్పి ప్రక్కకు తీసుకుని వెళ్ళగానే ఆ ఇతని యొక్క భార్య ఆశ్చర్యపోయారు ఏంటి ప్రైమ్ మినిస్టర్ గారు నాతో మాట్లాడాల్సినటువంటిది ఏముంటుంది ఏమనుంటే మా వారితో మాట్లాడాలి కదా అని ఈమె ఆ టెన్షన్ పడుతూనే ఒక విధమైనటువంటి ఉద్వేగానికి లోనై వెళ్ళి ఆ ప్రక్కన కూర్చున్నప్పుడు గాంధీ గారు అడిగారు మీరు మరియ తల్లిని పూజిస్తారా మీరు మరియతల్లిని ప్రార్థిస్తారా అని అడిగారు ఊహించినటువంటి ప్రశ్న వచ్చేసరికి ఆమెకి ఏం చెప్పాలో ఒక క్షణం పాటు తత్రపాటు గురై తర్వాత తేరుకొని అలెగ్జాండర్ గారు భార్య చెప్పారు మేము ఆర్థడాక్స్ చర్చ్కి చెందినటువంటి క్రైస్తులమైనప్పటికీ మేడం మేము క్యాథలిక్స్ లాగా మరీ తల్లిని మేము గౌరవిస్తాము ఆమె యొక్క ప్రార్థనా సహకారాన్ని మేము కోరుకుంటాము ఆ ప్రార్థన వలన కూడా మాకు ఎన్నో మేలులు కూడా జరిగాయి మేడం అని చెప్పింది ఈవిడ అప్పుడు ఇందిరమ్మ గారు చెప్పారట మేరీ మాత ఒక మహా గొప్ప వ్యక్తి ఆమె యొక్క ప్రార్థనలు మనకెంత అవసరము కోసం కూడా ప్రార్థన చేయండి అని చెప్పి కోరారట తర్వాత వీరింటికి వచ్చేసినటువంటి కొన్ని రోజుల తర్వాత గాంధీ గారి దగ్గర నుంచి ఒక పెద్ద పార్సిల్ వీరి భార్య పేరున వచ్చింది అది తెరచి చూస్తే బాలయేసుకుని ఎత్తుకుని ఉన్నటువంటి మర్రి తల్లి స్వరూపము అది ఉన్నది ఉన్నప్పుడు అక్కడ వ్రాసి ఇంద్రమ్మ గారు రాశారట ఆ యొక్క దేవాది దేవుడు మరే తల్లి ప్రార్థనల ద్వారా మిమ్మల్ని ఎప్పుడూ చల్లగా దీవించునుగాక మా కొరకు కూడా ప్రార్థన చేయండి అని చెప్పి వ్రాసి ఉన్నారట ప్రి సహోదరి సహోదరులారా ఎంత గొప్ప సంఘటనో కదా తల్లిని గౌరవించడము మన యొక్క దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరమే ఎందుకంటే మరియే తల్లికి ఆ యొక్క స్థానము క్రీస్తు ప్రభును బట్టే వచ్చింది క్రీస్తు ప్రభుని బట్టే ఆ మరియే తల్లికి ఆ గౌరవ స్థానం అన్నటువంటిది కలిగి ఉన్నటువంటిది కనుక మనమందరం కూడా మరే తల్లిని గౌరవించాలి క్రీస్తుని బట్టి ఈరోజు శుభవార్తలో శుభవార్తలో ఒకటవ అధ్యాయంలో ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు వచనం వరకు ఎలిజబెత్ అమ్మగారు మరియ తల్లి తనను సందర్శించడానికి వచ్చినటువంటి తరుణంలో ఎలిజబెత్ అమ్మగారు మరియ తల్లిలో ఉన్నటువంటి ప్రభుని యొక్క ఉనికిని గుర్తించి ఆ అమ్మను పొగిడినటువంటి విధానం మనకు ఆచరణనీయమే ఏమిటంటే నలభై వచనంలో పిమ్మట ఎలిజబెత్ ఎలుగెత్తిట్లు పలికెను స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదింపబడేను స్త్రీలందరిలో నువ్వు దీవించబడ్డావమ్మా ఆశీర్వదించబడ్డావు నీ గర్భఫలము ఆశీర్వదించబడెను అవును గర్భఫలము ద్వారానే గర్భము ధరించినటువంటి మరే తల్లికి ఆ యొక్క గొప్ప బిరుదు గొప్ప ప్రశంస అన్నటువంటిది లభించింది మరలా పరిశుద్ధాత్మ ప్రేరితురాలైనటువంటి ఎలిజబెత్ గారు ఈ విధంగా చెప్పారు నలభై మూడో నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను నా ప్రభు తల్లి అని సంబోధించారు మరే మాతను నా ప్రభు తల్లి ప్రభు తల్లి కాబట్టి దేవుని తల్లి దేవమాత ప్రి సహోదరి సహోదరులారా క్రీస్తు దేవుడు మరియా క్రీస్తుకు జన్మనిచ్చారు కనుక క్రీస్తుకు తల్లి అంటే దేవునికి తల్లి అదే మాటను ఎలిజబెత్ అమ్మగారు పరిశుద్ధాత్మ ప్రేరితురాలై చెబుతున్నారు నీవు దేవుని మాతవు నా ప్రభువు తల్లివి అని చెప్పి అంటే ఎంత గొప్ప ఘనత మరే తల్లికి వచ్చి ఉన్నదంటే ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాలి అది క్రీస్తును బట్టే క్రీస్తు ద్వారానే క్రీస్తు వలననే మరి తల్లికి ఇంత గొప్ప గౌరవమైనటువంటి స్థానం వచ్చి ఉన్నది కనుక మన యొక్క పూజలు ఆరాధనలు ఇవన్నీ చెందాల్సినవి దేవునకు క్రీస్తునకు మాత్రమే మరే తల్లికి కాదు మరే తల్లికి మనము అత్యంత గౌరవప్రదమును ఆయమ్మకు మనము ఇవ్వాలి ఆమెకు వందనాలను తెలియచేయాలి ఎందుకంటే ఆమె తన సర్వస్వ జీవితాన్ని కూడా దేవునికి లోబడి జీవించున్నారు దేవుడు ఆమెకిచ్చినటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని చివరి వరకు కూడా దేవుడు ఆశించినటువంటి రీతిలో జీవించి మనకు ఆదర్శంగా నిలబడి ఉన్నారు ప్రి సహోదరి సహోదరులారా ఈ యొక్క విషయంలో మనము చాలా జాగ్రత్తగా మనము గుర్తుపెట్టుకోవాలి మరియ తల్లికి మనం ఇస్తున్నటువంటిది గౌరవప్రదమైనటువంటి స్థానము కనుక ఆ గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని ఇస్తున్నప్పుడు మనం ఎంతో ప్రేమతో ఇవ్వాలి ఎంతో ఆనందంతో ఇవ్వాలి ఆమెకిస్తున్న ప్రతి గౌరవము కుమారునికి మహిమనే తీసుకుని వస్తున్నది కనుక ప్రియ సహోదర సహోదరి మనము ఇతరులలో కూడా దేవుని ఉనికిని మనము గుర్తిస్తున్నప్పుడు వారికి మనము గౌరవాన్ని ఇస్తూనే ఉంటుంటాం ఇతరులలో దేవుని యొక్క ఉనికిని మనం గుర్తిస్తున్నప్పుడు వారికి అనేక విధాలుగా గౌరవప్రదంగా ఇస్తాం మరి అందరికంటే కూడా మరింత ఎక్కువగా మరియ తల్లి తల్లిలో దేవుని యొక్క సర్వము ఆమెలో ఉన్నది సర్వ అనుగ్రహాలు నిలయమైనటువంటి ఆ అమ్మను మరింత మరి ఇంకెంతగా మనము గౌరవించాలి ఆలోచించుకుందాం ఆ విధంగా రానున్నటువంటి క్రిస్మస్ పండుగలో అక్కడ ఉన్నటువంటి పశువుల పాకను చూస్తున్నప్పుడు మరియ తల్లి యొక్క దీనత్వము జోజప్ప గారి యొక్క నీతిమంతము అక్కడ అనేక విధాలుగా మనకు కనిపిస్తుంటున్నప్పుడు ఇవన్నిటికీ ఈ వరాలన్నిటికీ కారణభూతుడైనటువంటి ఆ యొక్క చిన్నారి బాలియస్కు మనము గౌరవము ఘనత మహిమ మనము ఇవ్వాలి ఆ విధంగా క్రిస్మస్లో క్రీస్తు ఆరాధనను మనము చేయాలి ప్రార్థించుతాము సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర కృపాసత్య సంపూర్ణుడమైనటువంటి మా ప్రభు నీవే మహిమకు ఘనతకు కీర్తికి అర్హుడవు పాత్రుడవు ప్రభు దేవ అనుగ్రహించినటువంటి వరాల ద్వారానే మాలో నీ యొక్క ఉనికిని మేము గుర్తిస్తూ ఒకరిని ఒకరము నీ ప్రేమలోను గౌరవంలో కృపనివ్వండి అమ్మ మరియలోను జోజప్ప గారిలోను నీ యొక్క అచంచలమైనటువంటి ఆశీర్వాదాలు సంపూర్ణమైనటువంటి వరాలు ఉన్నాయి కనుకనే ప్రభు నిన్ను బట్టే వారు ఆ గౌరవప్రదస్థానాన్ని పొందగలిగి ఉన్నారు కనుక నీకే మహిమ నీకే ఘనత నీకే కీర్తి ప్రభు దేవా మేమును కూడా నీ యొక్క ఉన్నత విలువలను పుణికిపుచ్చుకుని జీవిస్తూ నీకు మహిమను తీసుకుని వచ్చేటటువంటి బిడ్డలుగా మమ్మలను ఆశీర్వదించండి ఈ ప్రార్థన ఆదరణి క్రీస్తు ద్వారా మేము వేడుకొని చున్నాము ఆమెన్ సర్వశక్తి గలనిచ్చి సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచికా పాడుదరుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ